శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో. దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి. మిగతా 9,000 పైసలు కెట్టేళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, 7 కొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, ఇది శ్రీవాణి ట్రస్ట్ ఇచ్చే రిసిప్ట్. ఆన్లైన్ లో ఇచ్చిన వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నారు, ఫిజికల్ గా వచ్చి తీసుకున్న వాళ్ళకి ఫిజికల్ గా రిసిప్ట్ ఇస్తున్నారు. ఇంత పారదర్శకంగా మేము ట్రస్ట్ నడుపుతుంటే ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం టీటీడీ సంస్థలపై అభియోగాలు నెత్తున్నారో, అటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకులపై ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఏ మేరకు లీగల్గా అడ్వైస్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కేసులు ఫైల్ చేసేదానికి కూడా